ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు యూటర్న్ తీసుకుంటున్నాయి. ఓ రోజు నువ్వా నేనా అనుకుంటూ తిట్ల వర్షానికి వస్తున్నారు, ఇంకో రోజు అసలు కౌంటర్లు కాదు కదా, సవాల్ ప్రతి సవాళ్ళకు కూడా సమయం లేనంత బిజీగా గడుపుతున్నారు. రాజకీయం ఎటువైపు వెళ్తుంది? అధికార పార్టీ అయితే తమ పని తాము చకాచకా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనపై దృష్టి పెడుతూ అద్భుతంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. నేడు రెండో విడత ఆసరా పథకానికి శ్రీకారం చుడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 6,000 కోట్ల పైచిలుక నిధులను కూడా విడుదల చేసి శభాస్ అనిపిస్తున్నారు. అయితే అనేనూరు అంటూనే ఉంటుంది, చేసేవాడు చేస్తూనే పోతున్నాడు అనే సామెత గుర్తొస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని విమర్శలు వచ్చినా, కోర్టుతో ఎన్ని దెబ్బలు కొట్టే ప్రయత్నంలో టీడీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా అక్కడ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండటం, దేశంలోనే ఇలాంటి పరిపాలన ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా పరిపాలన చేస్తూ చూపించడం కూడా అద్భుతంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చంద్రబాబు కుమారుడు లోకేశే పూర్తిగా ఫెయిల్ అవుతున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు చేస్తున్న కొన్ని కొన్ని వ్యూహాలు నిర్ణయాలు బహుశా రేపు పొద్దున లోకేష్కు భారీ దెబ్బలు తగిలే ఆస్కారం ఉంది, కొంపముంచే ఆస్కారం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ రాజకీయ చాణిక్యతతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్న సమయంలో టూర్లు షికార్లు అంటూ ముందుకెళ్తున్నారు. ఇక చంద్రబాబు ఏమైనా పార్టీని ముందుకు లాగుతాడా అంటే, చంద్రబాబు అసలు చాలా రోజుల నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక చంద్రబాబు సంగతి అటు ఉంచితే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం, కడప ఉప ఎన్నికల్లో పోటీ చేయబోము అని కీలక ప్రకటన చేశారు. ఆ వెంటనే టీడీపీ కూడా పవన్ బాటలో అడుగులు వేస్తూ, మేము కూడా కడప ఉప ఎన్నికలు అసలు మేము ముందుకే వెళ్ళదలుచుకోలేదు, మేము కూడా పవన్ కళ్యాణ్ ఎలా చెప్పాడో అలాగే వెళ్తున్నామన్న మాదిరి చంద్రబాబు తన యొక్క నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక్కడే అందరికీ అర్థమైంది, రాబోయే రోజుల్లో పవన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్ళీ చేతులు కలవబోతున్నాయి. ఒకవేళ అదే జరిగితే గనక అందరికన్నా భారీ దెబ్బ మాత్రం నారా లోకేష్కే తప్పదు అంటున్నారు రాజకీయ నిపుణులు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వైపు చంద్రబాబు నిలబడితే, అదేదో పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా తెర వెనక జరుగుతుందని, ఎట్టకేలకు ఆవేశంతో రగిలిపోతున్న పవన్ కాస్తో కూస్తో లోకేష్ కన్నా చాలా బెటర్గా ప్రశ్నిస్తున్నారు కాబట్టి రేపొద్దున పవన్ కళ్యాణ్కే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయని, లోకేష్ కన్నా పవన్ని ప్రజలు ఎక్కువ ప్రజాదారణ పొందే అవకాశం కూడా పవన్ కళ్యాణ్కి కల్పించినట్టుగా చంద్రబాబు ఇప్పుడు ఏ అడుగులు తీసుకున్నా కూడా కనబడుతుంది అని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఎటు చూసినా కూడా ఇదంతా చూస్తే లోకేష్కు మాత్రం భయంకరమైన దెబ్బ మాత్రం తగిలేలా ఉంది చంద్రబాబు మళ్ళీ పవన్తో చేతులు కలిపితే గనక. మరి చంద్రబాబు పవన్తో చేతులు కలపకపోతే మాత్రం లోకేష్కు భవిష్యత్తు ఉంటుందా అంటే, లోకేష్ కాస్త కష్టపడి పార్టీ నేతలను కాపాడుకొని ముందుకెళ్తే గనక, గట్టిగా ప్రశ్నిస్తే గనక ప్రతిపక్షం అన్న బిరుదన్న లోకేష్ దక్కించుకునే ఆస్కారం ఉంటుందని, లేదు అని వీళ్లకు వాళ్లకు పొత్తులకు పోతే టీడీపీ సర్వనాశనమే కాకుండా రాజకీయ జీవితం లోకేష్కి ఉండబోదని కూడా చాలామంది అంటున్నారు. మరి చంద్రబాబు వేసే అడుగులోనే ఇప్పుడు లోకేష్ జీవితం ఆధారపడి ఉందని, లోకేష్ను ఆగం చేయాలంటే పవన్తో కలిస్తే బెటర్ అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు డిసిషన్పై ఇప్పుడు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ 2024 కల్లా చంద్రబాబు మళ్ళీ పవన్తో జత కడితే గనక లోకేష్కు ఇక రాజకీయ జీవితం శూన్యం అంటున్నారు. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టండి, మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలపండి.